అందరికీ నమస్కారం ఈరోజు మనం కళ్ళ మంటలు అనేవి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం చాలామందికి రోజు కళ్ళు మండుతూ ఉంటాయి ఆ మండినప్పుడల్లా కొద్దిగా అనేజీగా ఉండి కొద్దిగా నలుపుకోవాలను చేతులు కళ్ళ దగ్గరికి ఎక్కువ వెళుతూ ఉంటాయి ఆ మంటల వల్ల కూడా కళ్ళు కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి కొంతమందికి మరి అలాంటి కళ్ళ మంటలు సహజంగా ఏ ఏ కారణాలతో వస్తాయి మనం ఏం చేస్తే వీటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మోటార్ సైకిల్ మీద ప్రయాణాలు చేసేవారికి ఎక్కువగా కళ్ళ మంటలు వస్తుంటాయి కారణం ఏమిటంటే వాహనాల కాలుష్యము సిటీల్లో ఉండే కాలుష్యము రకరకాల డస్ట్ పార్టికల్స్ కానీ పొగలు కానీ ఇవన్నీ కళ్ళకు డైరెక్ట్గా లోపలికి వెళుతూ ఉంటాయి అందుకని కళ్ళు మంటలకి కళ్ళు ఇరిటేషన్కి కళ్ళు నలుపుకోవాలనిపించడానికి కళ్ళు ఎరిపెక్కటానికి కూడా ఇది ఎక్కువ కారణం అంచేత్త మరి సిటీల్లో రోజూ ఆఫీసులకు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళటం తప్పదు కదా మరి అలా వెళ్ళేటప్పుడు ఈ మంటలు ఎక్కువగా వస్తుంటాయి అదే పల్లెటూళ్ళలో వెళితే అట్లా ఉండవు మళ్ళీ సహజంగా ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అంత ఉండదు కాబట్టి సిటీస్లో వారికి ఇట్లా ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే ఒక సొల్యూషన్ ఏంటంటే మామూలుగా చాలామంది హెల్మెట్ అనేది ఇక్కడకు వాడుతూ ఉంటారు ఆఫ్ హెల్మెట్ అట్లా కాకుండా ఫుల్ హెల్మెట్ అనేది చాలా బెస్ట్ రెమెడీ అనమాట ఇట్లా వాటికి అవి కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చే గాలి మీకు ఇట్లా తగిలి వెళ్ళిపోతుంది తప్ప ఆ డస్ట్ అనేది మీ కళ్ళల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు అంచేత ఇట్లాంటి వారు ఈ ఫుల్ హెల్మెట్ని ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట కాళ్ళ మంటలు రాకుండా ఇంకోటి కొంతమందికి నాకు ఫుల్ హెల్మెట్ కొన్ని సందర్భాల్లో కుదరదండి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఏవో పెట్టుకోరు అలాంటి వారు ఏం చేయాలంటే ఈ కళ్ళకి కంప్లీట్గా క్లోజ్ చేసే గ్లాసులు ఉంటాయి ఇటించి దూరకుండా మొత్తాన్ని కవర్ చేసే మామూలు కళ్ళద్దలైతే ఇటించి సందులు వస్తుంటాయి అట్లా కూడా పొగ గాలిలో దుమ్ము దుళ్ళు వెళుతుంటాయి ఇట్లా కంప్లీట్ కంటిని క్లోజ్ చేసే గ్లాసెస్ ఉంటాయి అలాంటి గ్లాసెస్ అన్నా డ్రైవింగ్లో పెట్టుకుని వెళ్తే మంచిది వెనకాల కూర్చునే వారు కూడా ఆ పొల్యూషన్కి కళ్ళ మంటలు వస్తుంటాయి అట్లా ఎవరికన్నా ఇప్పుడు డ్రైవింగ్ చేసేవారికే కాదు కదా వెనకాల కూర్చునే వారు కూడా అట్లా ఉంటున్నాయి అనుకోండి వాళ్ళు ఫుల్ హెల్మెట్ కానీ కంప్లీట్గా జర్నీ అంతసేపు ఆ క్లోజ్డ్ గ్లాసెస్ కానీ ఇట్లాంటివి వాడుకోవటం మంచి సొల్యూషన్ అనమాట ఇంకొకటి కొంతమంది రైల్లో బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కిటికీల దగ్గర ఎక్కువ కూర్చుంటారు అంటే ఏసీ ప్రయాణాలు రిస్క్ ఉండదు అసలు ఏసీ కాకుండా నాన్ ఏసీ బస్సులు నాన్ ఏసీ రైళ్లు ప్రయాణాలు చేసినప్పుడు ఆ గాలి యొక్క ఫోర్స్కి లోపల ఉన్న నీళ్లు ఎక్కువ డ్ర ఆవిరైపోతాయి ఎంచేస్తా చూడండి మనం తల స్నానం చేసి వచ్చామనుకోండి ఫ్యాన్ వేసుకుంటే తలలో ఉన్న తడి త్వరగా ఎట్లా గాలికి ఎవాపరేట్ అయిపోతుంది తల ఎట్లా త్వరగా ఆడుతుందో సేమ్ మెకానిజం అన్నమాట గాలికి నీటిని ఎవాపరేట్ చేసే గుణం ఉంటుంది మీరు రైలు బస్సుల్లో గంట ప్రయాణాలు చేసి వెళ్ళేటప్పుడు కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు బస్సులు కానీ రైళ్లు కానీ ముప్పై నలభై అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళుతుంటే ఒక్కొక్క చోట అలా వెళ్ళేటప్పుడు అండి ఈ గాలి యొక్క రాపిడికి కళ్ళల్లో ఉండే నీళ్ళు ఎక్కువ డ్రై అయ్యి గాలిలో ఉండే డస్ట్ కొంచెం ఎక్కువగా చేరే అవకాశం అనమాట ఈ రీజన్తో కళ్ళమంటలు అట్ట వాళ్ళకి వస్తే అలాంటి వారు కూడా కనీసం అద్దాలు అయితే వేయకుండా అంటే వేసి కూర్చుంటే బాగోదు లోపల వాళ్ళకి గాలి రాదు కదా అలాంటి వారు కూడా ఆ సందర్భాల్లో ఆ జర్నీలో కళ్ళమంటలు రాకుండా క్లోజ్డ్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చుని ఆఫీస్కి అంటే బస్సు దిగిన ట్రైన్ దిగిన వెంటనే మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు పర్టికులర్గా అలాంటివి కొని పెట్టుకోవాలి స్పెషల్గా అలాంటి గ్లాసెస్ ఉంటాయి మనకి ఇబ్బంది లేకుండా కూడా అవి వాడుకోవటం మంచిది ఈ రెండు సందర్భాల్లో ఇలాంటి వారికి తగ్గటానికి మంటలకి అవకాశం ఉంది ఎక్కువ మందికి రావటానికి ఇది కారణం ఇది కా రెండవ కారణం చూస్తే చాలామంది మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల కళ్ళ మంటలు ఎక్కువ వస్తాయి ఎందుకండి అంటే కంటిలో ఎప్పుడూ కాస్త నీరు ఉండే కంటి ఆడటానికి కంటికి డస్ట్ వెళ్లకుండా రక్షించడానికి ప్రొటెక్షన్గా అనమాట నోట్లో లాలా జలము ఎలా ఎప్పుడు స్రవిస్తూ నోటి కదలికలకి రక్షణ వ్యవస్థకి ఎట్లా ఉపయోగపడుతుందో కంటిలో నీరు కూడా అట్లా ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడైతే మనుషులు తక్కువ నీళ్లు తాగుతున్నారో లోపల డిహైడ్రేషన్ వచ్చినప్పుడు నోరెట్లా ఎండుతూ ఉంటుందో నీళ్లు చాలినప్పుడు కళ్ళల్లో కూడా నీరు తగ్గుతుంది కళ్ళల్లో నీరు తగ్గినప్పుడు గాలిలో ఉండే దుమ్ము దొడి గాలిలో ఉండే క్రిములు ఎక్కువగా కంటిలోకి చేరతాయి అంటే కంటిలో వచ్చే నీరు కూడా ఆ గాలిలో ఉండే వాటిని రక్షించటానికి ఆ దోషాలని తొలగించటానికి చక్కగా ఉపయోగపడే మెకానిజం అనమాట మనం ఏదో లాలాజలం అనుకుంటాం ఇక్కడ లాలాజలం కూడా రక్షణ వ్యవస్థే ఇది లేకపోతే చాలా వెళ్ళిపోతాయి లోపలికి అలాగే కంటిలో నీళ్లు లేకుండా డ్రై అయినప్పుడు అలాంటివన్నీ ఎక్కువ కంటిలో చేరి ఇరిటేట్ చేస్తాయి ఆ ఇరిటేషన్కే కళ్ళ మంటలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇట్లాంటి వారందరూ రెగ్యులర్గా మంచినీళ్ళని కాస్త ఫోర్ లీటర్స్ అన్న తాగుతూ ఉండండి శరీరానికి సరిపడా నీళ్లు ఉంటాయి నీళ్లు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్లోకి సెల్స్ వెళ్ళవు అందుకని డ్రైనసెస్ అండ్ డ్రైనెస్ అనేది రాదనమాట ఆ భాగాల్లో అంచేత ఈ మంటలు నివారించడానికి ఇది మంచిది ఇలా ఎవరికైతే మంటలు ఉంటున్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చాలామంది కీరా దోసకాయ ముక్కలు అట్టా పెడుతుంటారు అది పూర్తిగా ఆందండి కీరా దోసకాయ పెడితే అంచేత జేబు లాంటి నాప్కిన్ లాంటివి తడిపేసి కొండలో నీళ్ళు లేకపోతే కొద్దిగా ఫ్రిడ్జ్లో నీళ్ళు తడిపేసేసి కళ్ళ మీద అట్లా పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఇంట్లో మంటలుగా ఉంటే కానీ బాహ్యంగా తాత్కాలిక ఉపశమనమే పర్మనెంట్ సొల్యూషన్ కాదు లోపలికి నీళ్లు త్రాగటం అనేది చక్కటి పరిష్కారం అనమాట ఈ కళ్ళ మంటలు తగ్గటానికి చేత దీన్ని అట్లా ఉపయోగించుకోండి ఇంకొక కారణం ఏంటంటే కొంతమందికి ముక్కు రొంపలు ఎప్పుడూ ఉంటాయి ఈ సైనస్ అందులో రొంపలు పేరుకుని అలర్జీల వల్ల ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గర భాగాల్లో ఉండే కళ్ళు కూడా ఇరిటేట్ అవుతాయి అనమాట ఈ రొంపల వల్ల అంచేత వీళ్ళకి కళ్ళు ఎరుపెక్కటం కళ్ళు మంటలు కళ్ళ దురదలు ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి అనమాట అంచేత ఈ మంటలు రాటానికి కూడా ఈ కారణం అలాంటి వారు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగటం వ్యాయామాలు ఎక్సర్సైజులు బాగా చేయటం ప్రాణాయామం చేయటం లాంటివి చేస్తే ఇవి తగ్గాక ఇవి తగ్గుతాయి అనమాట ఈ రకంగా ఎక్కువ మందికి కళ్ళ మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని మనం మంచి అలవాట్ల ద్వారానే పరిష్కరించుకోవచ్చు మందుల జోలికి వెళ్ళక్కర్లేదు అంచేత లోపలికి పరిష్కారం అనేది న్యాచురల్గా నీళ్ళు రాగటం పొల్యూషన్ నెలకుండా చేసుకుంటే చాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి కంట్లోకి వెళ్ళిన నలుసులు కానీ దుమ్మోదూళ్ళు అణువులు ఇవన్నీ కూడా కన్ను పుసి రూపంలో గెంటేస్తూ ఉంటుంది అనమాట అంచేత మనకు ఎక్కువ పుసి కడుతున్నది అంటే ఉదయం పూట మీరు ఎక్కువ పొల్యూషన్ మీ కళ్ళల్లోకి వెళుతున్నది అని అర్థం అనమాట ఇవేమీ లేనప్పుడు పుసు అసలు రాదండి బయట ఎక్కువ డస్ట్లో దుమ్మోదూళ్ళు గాలిలో ఎక్కువ ఎక్స్పోజ్ కానప్పుడు అసలు పుసులు రావు సహజంగా ఇవి వస్తున్నాయంటే మనకు అది ఎక్కువ ఉన్నట్టు అనమాట వాటి నుంచి రక్షించడానికి ఇలాంటివి మనం కాస్త ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం